నా పేరు శశికళ నేను 9th క్లాస్ చదువుతున్నాను జెడ్పిజిహెచ్ఎస్ స్కూల్ గుత్తిలో చదువుతున్నాను మనం ఇప్పుడు చెప్పుకోబోయేది 2D నుండి 3D ఆకారముగా ఏ విధంగా చేయవచ్చో చూద్దాం చతురస్రము దీన్ని ఇలా చేస్తే సమఘనముగా మారుతుంది దీర్ఘ చతురస్రము దీన్ని ఇలా చేస్తే దీర్ఘ ఘనము అంటారు మారుతుంది ఇది వృత్తము దీన్ని ఇలా చేస్తే గోళము అంటాము ఇది త్రిభుజము దీన్ని ఇలా చేస్తే శంకువు అవుతుంది ఈ విధంగా 2D షేప్ ని 3D షేప్ గా మనం మార్చవచ్చు థ్యాంక్ యూ